వీళ్ళ కొన్ని నేను పేర్లు చెప్తా, వీళ్ళలో ఉన్నదేంది మీలో లేనిదని చెప్పాలి. వాళ్ళలో ఉన్నదేంటిది మీలో లేనిదేంటిది? జూనియర్ ఎన్టీఆర్ అండ్ డైలాగ్ డెలివరీ, అండ్ డైలాగ్ డెలివరీ. మొన్న అరవింద్ సమేతలో కూడా ఒక డైలాగ్ నాకు గుర్తులేదు కానీ సూపర్ లేదు, సూపర్ డెలివరీ అంటే ఆ భాష మీద ఉన్న కమాండ్ అవన్నీ సూపర్. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, జనాల్లో అట్రాక్షన్ ఉంటుంది కదా, అది అదే ఇంకా లేదు. మేబీ కామెడీ టైమింగ్, జల్సా అవన్నిట్లో కామెడీ టైమింగ్ ఆల్సో సూపర్. నాని గారు, నాని మొన్న జెర్సీ చూసి ఫ్లోర్ అయిపోయి, సూపర్ యాక్టింగ్ చేశారు జెర్సీలో. అంతకుముందు అస్తాచమ్మ సూపర్, చాలా సినిమాలు సూపర్గా చేసి రిలేటబుల్ అంటే నేను ఇంకా ఫస్ట్ సినిమా రాలేదు కానీ ఆయన ఈజ్ వన్ సూపర్ రిలేటబుల్ యాక్టర్. అంటే రియలిస్టిక్ న్యాచురల్ స్టార్, న్యాచురల్ యాక్టింగ్ అనేది అట్లా ఈజీగా నాలో తెలుస్తుంది ఇప్పుడు మీ అందరికీ ఉందా లేదా అని. నాకు తెలియదు ఇంకా. మీ విజయ్ దేవరకొండలో ఉన్నదేంది నీలో లేదండి? ఆయన మేబీ చామ్ అంటే ఉందా, ఓకే అయితే అది ఉందా. స్టేజ్ మీద ఆ ప్రెజెన్స్ ఉంటుంది కదా స్పీచ్లు ఇచ్చేటప్పుడు, ఆయన ప్రెజెన్సే వేరు. నాకు తెలిసి అది ఎవరి దగ్గర లేదు ఆ ప్రెజెన్స్, ఆ సూపర్ అంటే ఆడియన్స్, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం, అది ప్లాన్ చేసి అవన్నీ చేసి కాదు, అది న్యాచురల్గా ఇన్స్టింక్ట్స్, యాక్టింగ్ మీద ఉన్న ప్రేమ, సినిమాల మీద ఉన్న ప్రేమతోనే వచ్చింది. యా రణ్వీర్ సింగ్ పక్కింటాడు ఫ్యాషన్, ఆయన ఆయన వేసుకునే బట్టలు ఇంకా నేను అసలు వేసుకోను, నా మీద అసలు పట్టవు, నేను ఇంత బక్క ఉంటా. ఆయన కొంచెం బిల్ట్ ఉంటాడు. టైగర్ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్లో టైగర్ ష్రాఫ్ తెలుసా? ఆయనలో ఉన్నది నీళ్ళు లేదు. జిమ్నాస్టిక్స్ ఎక్కడ అంటే అక్కడ దుంకుతూ ఉంటాడు, నేను అట్లా దుంకలేను. దుంకి అట్లా బ్యాక్ ఫ్లిప్లు, సమ్మర్ సాల్స్, ఇట్లా దుంకి అట్లా దుంకి ఏమేమో చేస్తుంటాడు, నేను ఇంపాసిబుల్ అవన్నీ. ఓ హిందీ సినిమా రీమేక్ చేద్దాం అనుకున్నావు నువ్వు, నీకు నచ్చింది ఆ హిందీ సినిమా రీమేక్ చేద్దాం అనుకుంటే అది ఏ సినిమా? నీకు నచ్చిన ఒక హిందీ సినిమాలో ఆ హీరో నువ్వే చేయాలి తెలుగులో, అది నీకు నచ్చింది ఏందో చెప్పు. మొన్న విక్కీ కౌశల్ సినిమా ఒకటి వచ్చింది, మీకు తెలుసా విక్కీ కౌశల్ ఊరి అని ఒకటి, అట్లాంటి సినిమా ఏదైనా వస్తే ఊరి ఒక నేషనల్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అట్లాంటి సినిమా. లేకపోతే ఆయుష్మాన్ ఖురాన్ అది, బరేలీకి బర్ఫీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మొన్న ఆర్టికల్ 15 అని ఒకటి వచ్చింది, అట్లాంటి నాకు ఆ గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాస్ ఉంటాయి కదా అట్లాంటివి కూడా చాలా ఇష్టం.